ప్లాస్టిక్ వ్యర్థాలతో రీసైక్లింగ్ చేయడం వల్ల భరించలేని దుర్గంధం వస్తుందని, వ్యర్థాల నుండి వచ్చే కలుషిత నీరు బయటికి వదలడం వల్ల గ్రౌండ్ వాటర్ కలుషితమయ్యి చర్మ వ్యాధులు వస్తున్నాయని, రకరకాల రోగాలు వస్తున్నాయని మున్సిపల్ అధికారులకు ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఈ కంపెనీలకు ఎలాంటి అనుమతులు లేవని, కనీసం బోర్డులు కూడా లేవని, వీటిని వెంటనే మూయించి తమ ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. నరేంద్ర కుమార్, నేను అశోక్ నగర్లో ఉంటున్నాను. ఈ విజయ డాల్ మిల్ పక్కనే మా హౌసు. ఇక్కడ 5-6 నెలలుగా ఇక్కడ ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ పెట్టారు. దానివల్ల దుర్వాసన, విపరీతమైన దుర్వాసన, పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, దానివల్ల చర్మ సంబంధమైన రోగాలు ఇవన్నీ చాలా భయంకరంగా ఉంది. ఆ లోపల వీడియోస్ కూడా ఉన్నాయి, మేము తీసాము, నిన్న మొన్న ఆందోళన చేస్తున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే, మేము గత ఈ మిల్లు పెట్టేటప్పటి నుంచి కూడా మేము దీన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నాం. ఈ అశోక్ నగర్లోని అందరూ ప్రజలు కూడాను ఈ మేము ఈ మా యొక్క విషయాన్ని మేము మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి, రెవెన్యూ వాళ్ళ దృష్టికి, మేము పోలీసు వారి దృష్టికి తీసుకెళ్లాము. కానీ దానిపైన అప్పట్లో వాళ్ళు ఏదైనా చర్య తీసుకుంటారని మేము కొంతకాలం వేచి ఉన్నాము. ఈ లోపల కరోనా వచ్చిన తర్వాత 2 నెలల లాక్డౌన్లో మేమేం చేయలేదు. ఇక్కడ ఈ దుర్వాసనకు ఉండలేక ఈ అశోక్ నగర్లో జనాల్లో ఒక భారీ చైతన్యం వచ్చి అండర్ గ్రౌండ్లో కూడా డ్రైనేజ్ వచ్చేసి మేము బోర్ వాటర్ కూడా స్మెల్ వచ్చే పరిస్థితుల్లో ఈ జనాలందరిలో కూడా చైతన్యం వచ్చి నిన్న ఇవాళ గత 3-4 రోజులుగా ఈ ఆడవాళ్ళు, మగవాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక 50-60 మంది మిల్లు మీదకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇవాళ మనకి మీడియా మిత్రులు వచ్చారు, కొంత న్యూస్ కవర్ చేశారు, మాకు చాలా హెల్ప్ చేశారు. ఇక్కడ ఉండే పరిస్థితి అయితే లేదు, ఎందుకంటే ఈ మిల్లుకి దక్షిణం ఉత్తరం వైపునే నా ఇల్లు ఉంది. పొద్దున్నే మనకేంటంటే వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది సార్. దానికి ఉండలేని పరిస్థితి ఉంది. మా ఎందు దయవుంచి మీకు మాకు సహకరించి మా ఈ సమస్యని, మా ఉండలేని సమస్యని, మా మీరు ఈ సమస్యని జనం దృష్టికి తీసుకొచ్చి, సమస్యను బయటికి తీసుకొచ్చి, మా యొక్క ఈ సమస్యను విముక్తి చేయవలసిందిగా ఈ అశోక్ నగర్ ప్రజలందరూ తరఫున మేము కోరుకుంటున్నాము. కొంతమంది ముందుగా మా బైపాస్ రోడ్లో ఉన్నటువంటి రీసైక్లింగ్ చేస్తున్నటువంటి ఒక పరిశ్రమ ద్వారా అక్కడ వాయు కాలుష్యం జరుగుతుంది, అక్కడ ఉండలేని పరిస్థితి ఉందని చెప్పేసి కొంతమంది ఆందోళన దిగారు. ఇందుమీద శానిటరీ ఇన్స్పెక్టర్, అదేవిధంగా కౌన్సిలింగ్ సిబ్బంది వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ యొక్క పరిశ్రమ నడుపుతున్నటువంటి వాళ్ళ యొక్క పత్రాలు తీసుకొని పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఆ పరిశ్రమ దగ్గర ఆందోళన చేస్తున్నటువంటి వారిని మరియు నడుపుతున్నటువంటి యజమానులు కూడా ఈరోజు కార్యాలయాన్ని పిలిపించి మాట్లాడటం జరిగింది. తదుపరి వాళ్ళ యొక్క పరిశీలన పత్ర, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అనుమతి పత్రాలను పరిశీలించిన తదుపరి ఆ యొక్క పరిశ్రమను క్లోజ్ చేయటం కానీ లేదంటే కంటిన్యూ చేయటం అనేటువంటి దాని మీద చర్యలు తీసుకుంటాం జరుగుతుందని తెలియజేస్తుంది.